Hi friends, welcome to Atta Kodala Vantel. Ee roju mano semiyato oka manchi breakfast chesukundam. Dan kosam nenu boil chestunnanu water. Water boil chesukondi. Enni nil pettukunna paravaledu. Nenu oka rendu cupulu semiya idi. Water boil ayyaka oka 5 minutes ee water lo idi udikinchali. ఉడికించుకుందాం ఒక 4 నిమిషాల్లోనే మనకి సేమియా ఉడికిపోతుంది సేమియా ఉడికింది అందుకోసం మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఇది వడపెట్టుకుందాం సేమియాని చూశారు కదా ఇలాగా వడపెట్టేసుకోండి ఇది సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం పొయ్యి వెలిగించుకుందాం ఇలాగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతాయి సేమియాకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు దీంట్లో వేరుశనగపొడులు ఒక 2 నిమిషస్ వేయించుకుందాం వేసన పల్పులు వేగే కదా ఇప్పుడు పచ్చి బఠానీ ఉడికించిన వేగి అవేయండి పచ్చిమిర్చి ఒక 8 వేసుకోండి మనం తీసుకున్న 2 కప్పులకి కొత్తిమినప్పప్పు 1 స్పూను జీర 1 స్పూను ఆవాలు 2 స్పూన్లు వేస్తాం సరిపోతుంది బాగుంటుంది ఇది 2 నిమిషస్ వేయిద్దాం కరివేపాకు కడిగి అలా రెమ్మలతో ఉంచుకోవడం వల్ల వేగం పాడవద్దు ఫ్రిడ్జ్లో పెడితే నలిపోవద్దు ఇలాగే విడదీసి పెట్టామనుకోండి వేగం నలుపు అయిపోతుంది అందుకోసం మనం ఇలా రెమ్మలతో కడిగిన తర్వాత కొంచెం ఎండబెట్టాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది ఒక చెప్తా కరగేపాకి ఇలా నలిపి వేయండి బాగా చిడిపేస్తే పిల్లలు అందరూ పెద్దవారు కూడా తింటారు బయటపడేకుండా బఠానీలు ఉడికినవే కదా ఒక 2 నిమిషస్ వేయిద్దాం పోపు వేడింది ఒక చిటికెడు పసుపు వేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది కలర్ కూడా బాగుంటుంది పిల్లలకి చూడడానికి బాగుంటుంది ఇప్పుడు నూడిల్స్ ఇవి అవి కావాలని పిల్లలు అంటారు కదా ఇలా సేమియా ఇలా మనం చేసామనుకోండి నూడిల్స్ లాగే ఉంటాయి బాగుంటుంది చూసారా ఒక 4 నిమిషాల్లో మనం ఉడికిస్తే ఇలా పొడి పొడిగా ఇలా ఉంటుంది ఇందులో వేసుకోండి అంతా ఇలా వేసుకోండి అంతా వేసాం కదా ఇప్పుడు టేస్ట్ పైనంత సాల్ట్ వేసుకోండి సేమియాలో ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా టేస్ట్ బాగోదు చూసారా మనం ఫస్ట్ కొంచెం వేసాం కదా వేయడం మంచి కలర్ఫుల్గా ఉంది పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు వంటల్లో పసుపు వాడడం వల్ల మనకి చాలా మంచిది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా పసుపు బాగా కలిపాం కదా కొంచెం ఘీ ఉంటే వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది
స్పూన్గానే రెండు స్పూన్లుగానే మీకు నచ్చిన బట్టి. కొంతమందికి ఘీ ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు వేసుకోవడం మానేయండి పర్లేదు. ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు, సరిపోతుంది. ఇదే పొడి పొడిగా ఉంటుంది. మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాక వేసామనుకోండి, ఒక 3-4 నిమిషాల్లోనే ఉడకబెట్టేస్తే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు చూసారా వేగం ఈజీగా ఇలాగ అయిపోతుంది. రోజు ఒకేలాంటి టిఫిన్ కాకుండా ఇలా వెరైటీ పెడితే పిల్లలు ఇష్టపడతారు, పని కూడా తగ్గుతుంది. మనకి గ్రీన్ పీస్తో సేమియా ఒక మర రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి. తినే ముందు చాలామందికి నిమ్మకాయ ఇష్టం ఉంటుంది. ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల కూడా ఇంక టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇలాగా నిమ్మకాయ పిండి తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.